ओंकार बीज रूपाया सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ओम शांति 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 हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। जय गुरुदेव। ओम श्री साई राम। अनंत प्रेम स्वरूपलार ఆనందమే జీవిత పరమావధిగా మానవ జీవితం కొనసాగాలి. ఆనందం ఉన్న చోట అసంతృప్తికి అవకాశమే లేదు. ఆనందం హరించుకుపోతేనే అసంతృప్తి తారాస్థాయికి చేరుతుంది. అసంతృప్తిగా జీవించేవారే ప్రపంచం వెంట పరుగులు తీస్తూ ఉంటారు, ప్రపంచంలో ఆనందాన్ని వెతుకుతూ ఉంటారు. వాస్తవానికి ప్రపంచం ద్వారా ఆనందం లభించే ప్రసక్తే లేదు. మరొక మాటలో చెప్పాలంటే ఆనందం హరించివేయబడుతుంది. ప్రస్తుతం ప్రపంచం వెంట పరుగులు తీసే మేధావులంతా జీవితాంతం శ్రమిస్తూ ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారు, అసంతృప్తిని పెంచుకుంటున్నారు. అసంతృప్తితో జీవించే వ్యక్తులకే కీర్తికాంక్ష, గుర్తింపుకాంక్ష, అధికారకాంక్ష, ధనకాంక్ష, కామకాంక్షలు ఎక్కువగా ఉంటాయి. ఒకసారి ప్రపంచపు పనితీరును జాగ్రత్తగా నిశితంగా పరిశీలించండి. అందరూ కూడా నీటి నుండి బయటపడ్డ చేపల మాదిరిగా ఉన్నారు. జీవితాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసుకుంటున్నారు, అసంతృప్తిని పెంచుకుంటున్నారు, ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారు. అంతకు మించినటువంటి దురదృష్టం మరొకటి ఏముంటుంది? మీరు నేను తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, ప్రపంచం ద్వారా, ప్రాపంచిక భోగాల ద్వారా, విషయవాంఛల ద్వారా, వ్యక్తుల ద్వారా, వస్తువుల ద్వారా, ఆస్తుల ద్వారా, అంతస్తుల ద్వారా, డబ్బు సంచుల ద్వారా, పొగడతల ద్వారా, పోల్దండల ద్వారా, గుర్తింపు ద్వారా, అధికారం ద్వారా, సుఖం ద్వారా, సౌకర్యం ద్వారా, విలాసం ద్వారా, వినోదం ద్వారా, శృంగారం ద్వారా ఆనందం లభించే ప్రసక్తే లేదు. ఎవరైతే ప్రపంచం నుండి ఆనందం పొందాలని ఆరాటపడుతుంటారో అటువంటి వ్యక్తులంతా జీవితాన్ని దుర్వినియోగపరుచుకుంటారు, జీవితాన్ని తీవ్రంగా అబాసుపాలు చేసుకుంటారు, సమస్యాత్మకంగా తయారు చేసుకుంటారు. ప్రపంచంలో ఆనందాన్ని వెతుక్కోవటం అంటే నీరు లేని చోట నూతిని త్రవ్వడమే, ఇసుక నుండి తైలాన్ని తీయాలనుకోవటమే. శ్రమ మాత్రం మిగులుతుంది, ఫలితం వచ్చే ప్రసక్తి లేదు. ప్రస్తుతం మేధావర్గాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఆనందాన్ని పొందాలనే తపనలో ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారు, ఆనందాన్ని అమ్ముకుంటున్నారు, డబ్బుతో సుఖాన్ని కొనుక్కుంటున్నారు. అటువంటి వాళ్ళనే మతి భ్రమించిన వారిగా చిత్రీకరించవచ్చు. మేధావి అంటే మతి భ్రమించిన వాడు, విచక్షణను కోల్పోయినవాడు. ఏది చెయ్యాలో అది చెయ్యకుండా, ఏది చెయ్యకూడదు అది చేస్తున్నప్పుడు, ఎలా ఉండాలో అలా ఉండకుండా, ఎలా ఉండకూడదు అలా ఉంటున్నప్పుడు,
ఏమి తినాలో అది తినకుండా, ఏమి తినకూడదో అది తింటున్నప్పుడు జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అందుకు మూల కారణమేంటి? ఆనందానికి శారీరక సుఖానికి మధ్య వ్యత్యాసం తెలుసుకోలేకపోవటమే. అందరూ శరీరాన్ని సుఖపెట్టే దిశగా జీవిత ప్రణాళికలను రూపొందించుకుని ముందుకు సాగుతున్నారు. కుటుంబాలను కూడా అదే తరహాలో కొనసాగిస్తున్నారు. బిడ్డలకు అటువంటి జీవితాన్నే అందిస్తున్నారు తప్ప ఆనందాన్ని అందించాలనేటటువంటి ఆరాటం కానీ తపన కానీ ఉండటం లేదు. ఆనందాన్ని కోల్పోయిన తర్వాత మనిషి ఎంతకాలం జీవించినా ఎటువంటి ప్రయోజనం ఉండదు కదా. ఆలోచించండి, అసలు జీవితానికి ఏం కావాలి? ఒకటి ఆరోగ్యం కావాలి, రెండు సుదీర్ఘ ఆయువు కావాలి, మూడు మానసిక ప్రశాంతత కావాలి, నాలుగు అంతరంగ సంతృప్తి కావాలి, ఇక చిట్ట చివరగా ఆనందంగా జీవించగలగాలి. అందుకు చక్కని రాచబాట ఏమిటి? సంపూర్ణ స్వేచ్ఛగా జీవితాన్ని కొనసాగించటమే. ఒకరి మీద ఆధారపడటం అంటే, ఒకరికి భారం కావటం అంటే, ఒకరి నుండి ఏదో ఆశిస్తూ జీవించటం అంటే, అది స్వేచ్ఛను హరించివేయటమే కదా. కాబట్టి స్వేచ్ఛగా జీవించే వ్యక్తి మాత్రమే ఆనందాన్ని ప్రయోగపూర్వకంగా అనుభవించగలుగుతాడు. స్వేచ్ఛను కోల్పోయి మోహబంధాలలో చిక్కుకున్నటువంటి వ్యక్తులంతా ఆనందాన్ని పోగొట్టుకుంటూ శారీరక మమకారంతో, ఇంద్రియాల వినోదంతో, మనసులో కోరికలతో, బుద్ధి పక్షపాతంతో హృదయమట్టం మూసుకొని ఉండి జీవితాన్ని యాంత్రికంగా బలవంతంగా కొనసాగిస్తూ విజయవంతమైన జీవితం కోసం ఆరాటపడుతున్నారు తప్ప ఆనందకరమైన జీవితాన్ని గురించి తెలుసుకోవటం లేదు. ఆనందం ఉందంటే తప్పనిసరిగా ఆరోగ్యం ఉంటుంది, సుదీర్ఘ ఆయువు ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది, అంతరంగ సంతృప్తి ఉంటుంది. అది సంపూర్ణ స్వేచ్ఛ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది, వేరే విధంగా సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. మనిషి ఎప్పుడైతే ప్రాథమిక స్థాయి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ఉంటాడో జీవితం అన్ని విధాల సమస్యాత్మకంగా మారుతుంది. సమస్య అనేది ఉందంటే మనసంతా దాని చుట్టే పరిభ్రమిస్తూ ఉంటుంది. ప్రస్తుత కాలమాన పరిస్థితులలో సమస్యలు లేని వ్యక్తి లేడు, సమస్యలు లేని కుటుంబం లేదు, సమస్యలు లేని ప్రాంతం లేదు, సమస్య లేనటువంటి రాష్ట్రం లేదు, సమస్య లేనటువంటి దేశం కూడా లేదు. సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు కదా. సమస్యలు తగ్గనప్పుడు, రోజు రోజుకు అవి పెరుగుతున్నప్పుడు సమస్యకు మూల కారణాన్ని తెలుసుకోకుండా భౌతిక పరమైనటువంటి అభివృద్ధి ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయనేటటువంటి భావంతో ముందుకు సాగేటట్లయితే ఆ జీవితం తప్పనిసరిగా గాడిదప్పినట్లే కదా. అందువల్ల ముందు ఆనందం అంటే ఏంటో తెలుసుకుందాం. ఆనందం అంటే ఏమిటి? ఆనందం అంటే ఆత్మ. ఆనందం అంటే ప్రేమ. మరొక మాటలో చెప్పాలంటే ఆనందం అంటే పరమాత్మ. ఆనందం అంటే విశ్వప్రేమ. ఆనందం అనేది బయటికి నిరూపించేది కాదు, వేరే వాళ్ళ ద్వారా పొందేది అంతకన్నా కాదు. అది మానవుడి యొక్క సహజ స్థితి, అంతరంగంలోనే ఉంది. బాహ్యపరమైనటువంటి అంశాల ద్వారా ఆనందం హరించుకుపోతుంది తప్ప ఆనందం లభించే ప్రసక్తి లేదు కదా. కాబట్టి ఆత్మస్థితికి చేరిన తర్వాత విశ్వప్రేమను అందించగలిగితే
ఆ వ్యక్తి ఆనందంగా జీవించగలుగుతాడు. అది బయటకు నిరూపించేది కాదు. నేను ఆనందంగా జీవిస్తున్నాను అని ఎవరైనా చెప్పుకుంటున్నారంటే అది అతని యొక్క అంతరంగానికి సంబంధించింది తప్ప అది బాహ్యంగా నిరూపించబడేది కానే కాదు. దురదృష్టం ఏంటంటే అటువంటి ఆనందం అంతరంగంలోనే ఉంది, బాహ్య ప్రపంచంలో ఆనందం లేనే లేదు. కానీ మనిషి ఏమవుతున్నాడు, ఆనందం కోసం బాహ్య ప్రపంచంలో పరుగులు తీస్తున్నాడు, ఏదేదో చేయాలనుకుంటున్నాడు, ఏదో సాధించాలనుకుంటున్నాడు, ఎవరినో సరిచేయాలనుకుంటున్నాడు, ఇంకా తెలుసుకోవాలి అనుకుంటున్నాడు, ప్రపంచాన్ని మార్చాలి అనుకుంటున్నాడు, ఏదో ఒకటి చేయటం ద్వారా ఆనందం లభిస్తుంది అనేటటువంటి భావంతో నిరంతరం కర్మలలో ఇరుక్కుపోతున్నారు. చూసారా, భూమండలం మొత్తంలో అత్యంత తెలివైనటువంటి మానవ జాతి ఆనందాన్ని పోగొట్టుకొని అసంతృప్తిని పెంచుకొని తాను పతనమవుతూ కుటుంబాన్ని, సమాజాన్ని, ప్రపంచాన్ని, ప్రకృతిని సైతం పతనం చేస్తున్నాడు. భూమండలం మొత్తంలో మానవుడిని తొలగించేటట్లయితే భూమండలం అంతా సుభిక్షంగా ఉంటుంది. మనకు తెలుగులో ఒక సామెత ఉంది, తాను చెడ్డ కోతి వనమంతటిని చెరిచినట్లుగానే అసంతృప్తితో జీవించేటటువంటి వ్యక్తి ప్రపంచానికి అసంతృప్తినే ఇస్తాడు, తిరిగి మరలా అసంతృప్తినే పొందుతాడు. ఆనందంగా జీవించే వ్యక్తి ఆనందాన్ని అందిస్తాడు, తిరిగి మరలా ఆనందాన్నే పొందుతాడు. మనం ఇచ్చేదాన్ని బట్టి పుచ్చుకునేది ఆధారపడి ఉంటుంది. యాక్షన్ను బట్టే రియాక్షన్ ఉంటుంది, చర్యను బట్టే ప్రతిచర్య ఉంటుంది. ప్రస్తుతం మనుషులంతా ఎలా జీవిస్తున్నారు, అసంతృప్తిగా జీవిస్తున్నారు, అశాంతిగా జీవిస్తున్నారు, అనారోగ్యంతో జీవిస్తున్నారు, ఆయువును పోగొట్టుకుంటున్నారు, ఆనందం హరించుకుపోతుంది, నీటి నుండి బయటపడ్డ చేపల మాదిరిగా ఉన్నారు. భౌతిక సంపద ద్వారా ఆనందాన్ని పొందాలనేటటువంటి తపనతోటి, ఆరాటంతోటి సైన్సు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించి అభివృద్ధి పదంలో ప్రపంచాన్ని నడిపించాలనేటటువంటి భావంతో, ప్రణాళికలతోటి, పథకాలతోటి, గమ్యాలతోటి, లక్ష్యాలతోటి పరుగులు తీస్తున్నారు. కాబట్టి మనిషి ఎలా జీవిస్తున్నాడు అనేది ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైతే అంతరంగం కలుషితంగా ఉంటుందో, మేధస్సు నుండి కలుషితమైనటువంటి ఆలోచనలే ప్రపంచంలోకి విడుదలవుతాయి కదా. ప్రస్తుతం భూమండలం అంతా మనోకాలుష్యంతో పూర్తిగా నింపబడింది, అంతరంగం అంతా కలుషితంగా మారింది. ఆ కలుషితం ప్రపంచంలోకి విపరీతంగా విస్తరించబడుతూ ఉంది. అయితే ఆనందాన్ని పొందే మార్గం ఏంటి, దాన్ని ఎలా పొందవచ్చు? భూమండలం మొత్తంలో ఆనందానికి చక్కటి నిర్వచనం ఇచ్చినటువంటి పవిత్రమైన గడ్డ మన భారతదేశం. ఆనందం అంటే అన్నింటికీ అతీతంగా సంపూర్ణ స్వేచ్ఛతో జీవించడమే. సంపూర్ణ స్వేచ్ఛతో జీవించే వ్యక్తి మాత్రమే ఆనందాన్ని పొందగలుగుతాడు, ఆనందాన్ని అనుభవించగలుగుతాడు, ఆనందంలో జీవించగలుగుతాడు. బంధాలలో ఉన్న వ్యక్తి ఆనందంగా జీవించే ప్రసక్తి లేదు, ఆనందాన్ని పోగొట్టుకుంటూ అసంతృప్తిని పెంచుకుంటూ ఉంటాడు. కాబట్టి ప్రస్తుతం ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఆనందం అనేది ఏ కోశాన ఉండటం లేదు, స్వేచ్ఛ హరించుకుపోయింది, బంధాలు పెరుగుతూ ఉన్నాయి, మోహబంధాలలో చిక్కుకుంటున్నారు, జీవితాన్ని అన్ని విధాలా అభాసుపాలు చేసుకుంటున్నారు,
ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు, ఆయువు కుదించబడుతుంది, అశాంతి పెరుగుతుంది, అసంతృప్తి పెరుగుతుంది, జీవితం అన్ని విధాలా పతనమవుతుంది. మరొక కీలకమైన అంశం ఏంటంటే, భూమండలం మొత్తంలో మనోబుద్ధి చైతన్యాలు చైతన్యవంతంగా ఉండి మనసు బుద్ధుల ద్వారా జీవితాన్ని కొనసాగిస్తూ జ్ఞాపక శక్తిని కలిగి ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. మిగతా జంతు సామ్రాజ్యంలో ఇంద్రియ చైతన్యం మాత్రమే ఉంది, వృక్షాలలో జీవ చైతన్యం మాత్రమే ఉంది, పంచభూతాల్లో జడ చైతన్యం మాత్రమే ఉంది. కానీ మానవులలో మనోచైతన్యం ఉంది, ఇంద్రియ చైతన్యం రెండూ ఉన్నాయి. ఈ రెండు రకాల చైతన్యాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళలో జ్ఞాపక శక్తి ఉంటుంది. జ్ఞాపక శక్తి అనేది ఎలా వస్తుంది? ప్రపంచంలో మార్పు వచ్చినప్పుడు ఆ మార్పుకు అనుగుణంగా అంతరంగంలో మార్పు వచ్చేటట్లయితే అది అనుభవంగా మారుతుంది. ఆ అనుభవం తర్వాత తరానికి కూడా అందించబడుతుంది. కాబట్టి ప్రపంచంలో పరిసరాల్లో నిరంతరం మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఆ మార్పులకు అనుగుణంగా అంతరంగంలో కూడా మార్పులు రావాలి. అంతరంగంలో మార్పులు వచ్చేటట్లయితే ఆ మార్పులు తర్వాత తరానికి కూడా అందించబడతాయి. అంతరంగంలో మార్పులు రాకపోతే శరీరం బలహీనపడుతుంది. శరీరం బలహీనపడిందంటే దాని పట్ల మమకారం పెరుగుతుంది, అభిమానం పెరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచ మానవ జాతిని జాగ్రత్తగా నిశితంగా పరిశీలించండి. శరీరాలు పూర్తిగా బలహీనపడుతున్నాయి, ఇంద్రియాల ఉద్రేకం పెరుగుతుంది, మనసు సమత్వాన్ని సమతుల్యాన్ని కోల్పోతుంది, బుద్ధి పక్షపాతంలోకి వెళుతుంది, హృదయమట్టం మూసుకొని పోతుంది. ఇటువంటి వ్యక్తులు ఆనందాన్ని అందుకోవటం సాధ్యమవుతుందా? ఇటువంటి వ్యక్తులు ఆనందంగా జీవించటం సాధ్యమవుతుందా? ఆలోచించండి. ఆనందం పోయిన తర్వాత, ఆనందం హరించుకున్న తర్వాత ఇక మానవుడు సాధించింది ఏమిటి? ఉదయం నుండి సాయంత్రం వరకు నిరంతరం పరుగు పందెం కొనసాగుతుంది. యంత్రాల మాదిరిగా పనిచేస్తున్నారు. మనుషులంతా పూర్తిగా భౌతిక ప్రపంచపు మత్తులో జీవిస్తున్నారు. భౌతికవాదం తారాస్థాయికి చేరుతుంది. శారీరక సుఖం, ఇంద్రియాల వినోదమే జీవిత లక్ష్యంగా మనుషులు జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇటువంటి స్థితిలో మనిషి ప్రపంచం అనే మత్తు నుండి బయటపడే అవకాశమే లేదు. మరొక కీలకమైన అంశం ఏంటంటే, మానవ జీవితం కర్మల మూటతోటి, కర్మల మాలతో మొదలవుతుంది. జీవితం గడిచే కొలది ఆ కర్మల మూట యొక్క మూత అది ఇంకా పెరుగుతుంది. ఎందువలన పెరుగుతుంది? మనిషి భౌతిక ప్రపంచం అనేటటువంటి మత్తులో ఉండటం వల్ల భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకోవటం వల్ల భౌతిక ప్రపంచం నుండి ఆనందాన్ని పొందాలనేటటువంటి తపనతోటి, ఆరాటంతో పరుగులు తీయటం వల్ల భౌతిక ప్రపంచపు కలుషితం లోపలకు ప్రవేశించి అది సంస్కారాల రూపంలో భద్రపరచబడి వాటి మోతాదు ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు. సంస్కారాలు పెరుగుతున్నాయంటే మనోభారం పెరుగుతున్నట్లే కదా. మనోభారం పెరుగుతుందంటే మనసు కలుషితమవుతుంది, మేధస్సు కలుషితమవుతుంది, మెదడు బలహీనపడుతుంది, మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు బలహీనపడతాయి, అందుకు సంబంధించినటువంటి శరీర అవయవాలు సమర్థవంతంగా పనిచేసే ప్రసక్తే లేదు.
కాబట్టి శరీరానికి మెదడుకు మధ్య మెదడుకు మనసుకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. శరీరం బలహీనంగా ఉందంటే మెదడు కూడా బలహీనంగా ఉన్నట్లే. మెదడు బలహీనంగా ఉందంటే మనసు కలుషితంగా ఉన్నట్లే. తమోగుణం రజోగుణం అధికంగా ఉండి సత్వగుణం తక్కువగా ఉన్నప్పుడు మనసు తప్పనిసరిగా బలహీనపడుతుంది. మనసు బలహీనపడిందంటే మెదడు తప్పనిసరిగా బలహీనపడుతుంది. మెదడు బలహీనపడిందంటే మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు దెబ్బతింటాయి. కేంద్రాలు దెబ్బతిన్నాయంటే తదనుగుణంగా శరీర అవయవాలు కూడా దెబ్బతింటాయి. శరీర అవయవాలు దెబ్బతిన్నాయంటే దీర్ఘకాలిక రుగ్మతలు సంభవిస్తాయి. ఆరోగ్యం హరించుకుపోతుంది. జీవితకాలం కుదించబడుతుంది. ఆరోగ్యం హరించుకుపోయి జీవితకాలం కుదించబడితే అంతరంగంలో తప్పనిసరిగా అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తి ఉందంటే అశాంతి పెరుగుతుంది. అసంతృప్తి అశాంతి రెండు పెరుగుతున్నాయంటే ఇక ఆనందానికి అవకాశమే లేదు. ఇదంతా ఒక చైన్ మాదిరిగా జరుగుతుంది, గొలుసు మాదిరిగా జరుగుతుంది. మనిషి ఈ విధంగా విశ్వాలయంలో పూర్తిగా ఇరుక్కుపోతున్నాడు. దాని నుండి బయటపడే అవకాశం లేకుండా పోయింది. కాబట్టి దీనికి పరిష్కారం ఏమిటి? ఆనందం హరించుకోవటానికి, ఆనందం హరించుకుపోవటానికి మూల కారణం ఏంటి? మనిషి విచక్షణను కోల్పోవటం. విచక్షణను కోల్పోయిన వ్యక్తి ప్రపంచమనే మత్తులో జీవిస్తాడు. విచక్షణతో జీవించే వ్యక్తి ప్రపంచం నుండి బయటపడే బంధన అనుసరిస్తాడు. మానవ దేహంలో కీలకమైనటువంటి స్థావరాలు 7 ఉన్నాయి. వెన్నుబాం మీద 5 స్థావరాలు ఉన్నాయి. మెదడు ప్రాంతంలో 2 స్థావరాలు ఉన్నాయి. 5+2=7. ఈ 7 మధ్యలో ఉన్నది 4వ స్థావరం. దాన్నే అనాహత చక్రం అంటారు. అది బుద్ధిమట్టానికి సంబంధించింది. ఎవరికైతే బుద్ధిమట్టం వికసిస్తుందో వారు విచక్షణతో, వివేచనతో, విచారణతో, విశ్లేషణతో, విఘ్నతో ముందుకు సాగుతారు. ఎవరికైతే బుద్ధిమట్టం కొంచెంచుకుపోతుందో వాళ్ళు పక్షపాత వైఖరిలో ఉంటారు. కాబట్టి మనిషి ఉపయోగించవలసింది ఏమిటి? విచక్షణను ఉపయోగించాలి. సుఖానికి ఆనందానికి మధ్య తేడా తెలుసుకోవాలి. మనుషులంతా ఏమైపోతున్నారు? సుఖాన్ని ఆనందంగా భ్రమిస్తున్నారు. శారీరక సుఖం కోసం, ఇంద్రియాల వినోదం కోసం విపరీతంగా ఆరాటపడుతున్నారు. అలా ఆరాటపడే వాళ్ళంతా కూడా ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారు, సుఖాన్ని కొనుక్కుంటున్నారు. ఆనందంగా జీవించే వ్యక్తి ప్రపంచానికి అతీతంగా ఉంటాడు. సుఖపడేటటువంటి వ్యక్తి ప్రపంచానికి లొంగిపోతాడు. కాబట్టి బుద్ధిమట్టం వికసించేటట్లయితే మనిషిలో విచక్షణ ఉంటుంది, వివేచన ఉంటుంది, విచారణ ఉంటుంది, విశ్లేషణ ఉంటుంది, విఘ్నత ఉంటుంది. మేధావి అంటే బుద్ధిమట్టాన్ని పక్షపాత ధోరణికి మళ్లించేవాడు. జ్ఞాని అంటే బుద్ధిమట్టాన్ని విచక్షణతో ఉన్నత మార్గం వైపుకు మళ్లించేవాడు. మనకు అరుదుగా లభించినటువంటి ఈ మానవ జన్మను సద్వినియోగపరచుకోవాలంటే బుద్ధిమట్టాన్ని తప్పనిసరిగా ఉపయోగించాలి. ఈ బుద్ధిమట్టానికి క్రింద 3 స్థావరాలు ఉన్నాయి, పైన 3 స్థావరాలు ఉన్నాయి. క్రిందన్నటువంటి 3 స్థావరాలను బట్టే బుద్ధిమట్టం పనిచేస్తుంది. క్రిందన్నటువంటి 3 స్థావరాలు బలహీనంగా ఉన్నాయనుకోండి, బుద్ధి తప్పనిసరిగా పక్షపాతానికి మళ్ళుతుంది. బుద్ధి పక్షపాతానికి మళ్ళిందనుకోండి, మనిషి తప్పనిసరిగా ప్రపంచం అనేటటువంటి మత్తు నుండి బయటపడే అవకాశమే లేదు.
చూసారా మనుషులు ఎక్కడ దెబ్బతింటున్నారు. తెలివైన మానవులంతా తెలివి తక్కువ పనులు చేస్తున్నారు. ప్రస్తుతం విపరీతంగా వర్గ పోరాటం పెరుగుతుంది. మనుషులంతా ఆరాటంలో జీవిస్తున్నారు, పోరాటంలో జీవిస్తున్నారు, పరుగు పందెం కొనసాగిస్తున్నారు, పోటీతత్వంతో జీవిస్తున్నారు. ఇతరుల యొక్క ఉనికిని భరించే అవకాశం లేకుండా పోయింది. కులాల మాదిరిగా, మతాల మాదిరిగా, వర్గాల మాదిరిగా, ప్రాంతాల మాదిరిగా, పార్టీల మాదిరిగా మనుషులంతా ముక్కలు ముక్కలుగా విభజింపబడ్డారు. ఎప్పుడైతే ప్రపంచంలో ముక్కలు కనిపిస్తున్నాయో మనసు కూడా అదే స్థితిలో ఉన్నట్లే కదా. మనం ప్రపంచాన్ని సరిచేయాలా, అంతరంగాన్ని సరిచేసుకోవాలా? ఆలోచించండి. ప్రస్తుతం మానవులంతా ఏం చేస్తున్నారు, మేధావులంతా ఏం చేస్తున్నారు? ప్రపంచాన్ని సరిచేస్తున్నారు, ప్రపంచాన్ని అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారు. మరొక మాటలో చెప్పాలంటే ప్రకృతికి విరుద్ధమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ప్రకృతి వనరులను విపరీతంగా ధ్వంసం చేస్తున్నారు. జీవితాలన్నీ కబళించి వేయబడుతున్నాయి. సుభిక్షమైనటువంటి ప్రకృతిని పతనం చేసి కృత్రిమైనటువంటి వస్తు సంపదను సృష్టించుకొని మానవుడు ఆనందాన్ని పొందాలని పరితపించడం అంతా దుర్మార్గం మరొకటి ఉండదేమో. భూమండలం మొత్తానికి మానవుడే శాపంగా మారాడు, మానవుడే సమస్యగా మారాడు, మానవుడే దురదృష్టవంతుడయ్యాడు, మానవుడే ఆరోగ్యాన్ని కోల్పోతున్నాడు, మానవుడి యొక్క ఆయుష్ కుదించబడుతుంది, అశాంతిమయమవుతుంది, అసంతృప్తితో జీవితాన్ని కొనసాగిస్తున్నారు, ఆనందాన్ని పోగొట్టుకుంటున్నాడు. కానీ విజయవంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నామని గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఆలోచించండి ఒకసారి, విజయవంతమైన జీవితం ముఖ్యమా, ఆనందకరమైన జీవితం ముఖ్యమా? ఆనందంగా జీవించే వ్యక్తికి ప్రపంచంలో ఏమీ అవసరం లేదు. అసంతృప్తిగా జీవించే వ్యక్తికి ప్రపంచంలో ఎంత సమకూర్నా ఇంకా కావాలనే భావన ఉంటుంది తప్ప నాకు సరిపోయిందనేటటువంటి భావన ఉండదు. ఒకసారి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. సృష్టి ముఖ్యమా, సృష్టికర్త ముఖ్యమా? సృష్టిలో ఇరుక్కుంటే సృష్టికర్త యొక్క ఉనికిని గ్రహించలేరు కదా. సృష్టికర్తను స్వాధీనపరచుకో, సృష్టి కూడా స్వాధీనమవుతుంది కదా. ప్రస్తుతం అందరూ ఎలా జీవిస్తున్నారు? సృష్టిలో ఇరుక్కుపోతున్నారు, సృష్టికర్త యొక్క ఉనికిని గ్రహించలేకపోతున్నారు. ప్రపంచం అనే మత్తులో పడిపోతున్నారు, పరమాత్మ యొక్క ఉనికిని గ్రహించలేకపోతున్నారు. మరొక మాటలో చెప్పాలంటే సృష్టి, సృష్టికర్త రెండు వేరు కాదు. సృష్టిలోనే సృష్టికర్త దాగి ఉన్నాడు. సృష్టిని సృష్టికర్తను వేరు చేయకూడదు. సృష్టికి వ్యతిరేకంగా సృష్టికర్తను ఊహించుకోకూడదు. అందరూ సృష్టి ముఖ్యం అనుకుంటున్నారు, సృష్టికర్త యొక్క ఉనికిని గ్రహించలేకపోతున్నారు. అలాగే శారీరక మమకారంతో జీవిస్తున్నారు, శరీరాన్ని సుఖపెట్టాలనుకుంటున్నారు, శరీరమే ముఖ్యం అనుకుంటున్నారు, దాని పోషణ కోసం భౌతికవాద మత్తులో ఇరుక్కుపోతున్నారు. ఇదంతా ఒక రకంగా విషవలయం, మాయాక్షేత్రం, దుష్పరిణామం, తిరోగమనం. ఇంతకు మించినటువంటి ప్రమాదం మరొకట్లేదు. ప్రస్తుతం ప్రపంచం అంతా ప్రమాద పంచులో ఉంది. ప్రపంచాన్ని పరిరక్షించాలని మేధావులు చేస్తున్నటువంటి ప్రయత్నాలనే సమూలంగా వైఫల్యం చెందుతున్నాయి. ఎందువలన? మేధావులు భౌతికపరమైనటువంటి అభివృద్ధి మీదనే దృష్టిని కేంద్రీకరిస్తూ అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని విస్మరించడం వల్ల, శారీరక సుఖాన్ని జీవిత పరమావధిగా భావించడం వల్ల, కుటుంబాలను సుఖపెట్టే దిశగా నడిపేటటువంటి ప్రయత్నం చేయటం వల్ల తరాలు మారే కొలది
దశల వారీగా మనుషులంతా బలహీనపడుతున్నారు. ఎంత దురదృష్టం అంటే సంతాన ప్రాప్తికి నోచుకోలేకపోతున్నారు. లైంగిక పటుత్వం పూర్తిగా తగ్గిపోతుంది, నాడీ వ్యవస్థ బలహీనపడుతుంది, రక్షక వ్యవస్థ బలహీనపడుతుంది, వైరస్ బ్యాక్టీరియాలు విపరీతంగా విజృంభిస్తున్నాయి, అవి మానవ జాతిని కబళించి వేస్తున్నాయి. మానవ జాతిని అతి సూక్ష్మమైనటువంటి వైరస్ బ్యాక్టీరియాలు కబళించి వేస్తున్నాయంటే మానవ జాతి బలహీనంగా ఉన్నట్లే కదా. అందుకు మూల కారణం ఏంటి? శారీరక శ్రమ లేకపోవటమే, శరీరం బలహీనంగా ఉండటమే, శరీరం నిర్వీర్యం కావటమే, శరీరం పట్టుత్వాన్ని దృఢత్వాన్ని కోల్పోవటమే, శరీరం రుగ్మతలకు లోను కావటమే. పుట్టుకతోనే రుగ్మతలు సంభవిస్తున్నాయి, జీవితం గడిచకూడదు, రుగ్మతల మోతాదు ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు. అయితే దీనికి సమూల శాశ్వత పరిష్కారం ఏమిటి? నేను గతంలో చెప్పాను, మరలా చెప్తున్నాను, సాంకేతిక పరమైనటువంటి అంశాలను పరిగణనలోనికి తీసుకొని జీవితాన్ని కళాత్మకంగా కొనసాగించగలగాలి. ముందు ఆనందం అంటే ఏమిటో తెలుసుకుంటే చాలు. ఆనందం అంటే పరమాత్మ, విశ్వప్రేమ, ఆత్మస్థితి. ఆత్మ వేరు, ఆత్మస్థితి వేరు. ఆత్మ ఉందంటే దాని ప్రక్కన తప్పనిసరిగా అనాత్మ ఉంటుంది. ఆత్మ అనాత్మలు రెండు ద్వంద్వాలు. ద్వంద్వాలు ఉన్నాయంటే మనసు పనిచేస్తున్నట్లే. మనసు పనిచేస్తుందంటే ఆత్మకు చేరువయ్యే అవకాశమే లేదు. కాబట్టి మనిషి ఏం చేయాలి? ద్వంద్వాలను వదిలివేయగలగాలి. ద్వంద్వాలను వదిలివేయగలిగితేనే ఆత్మస్థితికి చేరగలుగుతారు. ఆత్మస్థితికి చేరగలిగితేనే శూన్యస్థితిని ప్రాక్టికల్గా అనుభవించగలుగుతారు. శూన్యస్థితిని ప్రాక్టికల్గా అనుభవించగలిగితేనే అది ఆనందంగా రూపాంతరం చెందుతుంది. ప్రపంచాన్ని ప్రేమించండి, ప్రేమించండి, ప్రేమించండి అని చాలామంది మహానుభావులు చెప్తూ ఉంటారు. అంతరంగం కలుషితంగా ఉన్నప్పుడు ప్రపంచాన్ని ప్రేమించడం సాధ్యం కాదు కదా. కాబట్టి అంతరంగం ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. అంతరంగం పవిత్రంగా ఉంటేనే, స్వచ్ఛంగా ఉంటేనే, తెల్లగాయత మాదిరిగా ఉంటేనే ప్రపంచాన్ని ప్రేమించే అవకాశం ఉంటుంది. అంతరంగం పవిత్రంగా ఉండాలంటే సృష్టి, సృష్టికర్తలను రెండింటినీ వదిలివేసే స్థాయికి ఎదగాలి. సృష్టి, సృష్టికర్తలు రెండు కూడా ద్వంద్వాల్లో ఒక భాగం, మనసు పరిధిలో పనిచేస్తూ ఉంటాయి. సృష్టి, సృష్టికర్తలను రెండింటినీ వదిలివేసామనుకోండి, అక్కడ స్థితి ఉంటుంది, శూన్యస్థితి ఉంటుంది. శూన్యస్థితి నుండి ప్రపంచాన్ని చూస్తే ఎలా ఉంటుంది? ప్రపంచంలో ఇరుక్కుపోతే ఎలా ఉంటుంది? పరమాత్మే ముఖ్యం అనుకుంటే ఎలా ఉంటుంది? ప్రపంచాన్ని, పరమాత్మను వేరు చేస్తున్నామంటే అక్కడ ద్వంద్వాలు పనిచేస్తున్నట్లే కదా. కాబట్టి మనిషి ద్వంద్వాలకు అతీతంగా జీవించాలి, ద్వంద్వాలను వదిలివేయగలగాలి, ద్వంద్వాలను కూడా మాయగా భావించగలగాలి, అంతరంగాన్ని సమూలంగా శూన్యస్థితికి మళ్ళించాలి. అంతరంగం శూన్యంగా ఉందనుకోండి, అంతా శూన్యమే కనిపిస్తుంది. అందుకు మనిషి ఏం చేయాలి? విచక్షణతో ముందుకెళ్ళాలి. విచక్షణ చాలా అవసరం. ఆనందానికి సుఖానికి మధ్య వ్యత్యాసం తెలుసుకోగలిగితే చాలు. భౌతిక ప్రపంచం వైపుకు పరుగులు తీయటానికి మూల కారణం బాహ్య ప్రపంచం కానే కాదు, అంతరంగమందలి చెడు సంస్కారాలే.
చెడు సంస్కారాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, మనిషి బాహ్య ప్రపంచం వైపు పరుగులు తీస్తూ ఉంటాడు. అసలు సంస్కారాలే మాయా అని వదిలివేయగలిగామనుకోండి, బాహ్య ప్రపంచంతో ఉన్న సంబంధం సమూలంగా తెగిపోతుంది. కాబట్టి మనుషులంతా ఎలా జీవిస్తున్నారు? బాహ్య ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకుంటున్నారు, శరీరం పట్ల మోహంతో ఉంటున్నారు, ఇంద్రియాల పట్ల ఉద్రేకంతో ఉంటున్నారు, ఇంద్రియాలను ఉద్రేకపరుస్తున్నారు, మనసులో కోరికలు విపరీతంగా పెరుగుతున్నాయి. తరం గడిచిందంటే అవసరాల యొక్క మోతాదు ఇంకా పెరుగుతుంది. అందరూ సుఖపడాలి అనేటటువంటి జీవిత లక్ష్యంతో ముందుకు సాగటం వల్లనే రిస్క్ పడకుండా, చెమట పోయకుండా, బట్టనలకుండా అధర్మంగా అక్రమంగా సంపాదించాలనేటటువంటి భావంతో నైతిక విలువలకు తిలోదకాలిస్తున్నారు. నైతిక విలువలు ఉన్న చోట మనోబలం ఉంటుంది. నైతిక విలువలు దిగజారేటట్లయితే మనోబలం ఉండదు. మనోబలాన్ని మించిన మందు లేదు. మనసు బలహీనంగా ఉంటేనే మెదడు కలుషితమవుతుంది. మెదడు కలుషితమైతేనే కేంద్రాలు దెబ్బతింటాయి. కేంద్రాలు దెబ్బతింటేనే అవయవ వ్యవస్థలు సక్రమంగా పనిచేయవు. అవయవ వ్యవస్థలు సక్రమంగా పనిచేయకపోతే జీవితం ఎలా ఉంటుంది? దైనందిన కార్యక్రమాలు చురుగ్గా పాల్గొనే అవకాశం లేదు. కాబట్టి మనుషులంతా కూడా పూర్తిగా వక్ర మార్గంలో జీవిస్తున్నారు. మేధావికి స్వతహాగా తెలియదు, ఒకడు చెప్పినా వినరు. మరొక విశేషం ఏంటంటే చిన్నప్పటి నుంచి విద్యాలయాల్లో మన బిడ్డలు నేర్చుకునేటటువంటి విద్య ఎలా ఉంది? సుఖపడే దిశగా విద్యాలయాల్లో తరఫీదునిస్తున్నారు, అక్రమ సంపాదనకు ఆజ్యం పోస్తున్నారు, డబ్బు సంపాదనే ధ్యేయంగా విజ్ఞానాన్ని అందిస్తున్నారు. ఇటువంటి కలుషితమైనటువంటి స్థితిలో ప్రపంచం సరైన మార్గంలో పయనిస్తుందని చెప్పడానికి ఎటువంటి అవకాశం లేదు కదా. కాబట్టి నేను అనుసరించినటువంటి విధానంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గమనించండి. ప్రపంచాన్ని మార్చడం కాదు, అంతరంగాన్ని మార్చుకోవాలి. అంతరంగంలో కలుషితం ఉంటేనే మనిషి ప్రపంచం వైపుకు పరుగులు తీస్తూ ఉంటాడు. అంతరంగం స్వచ్ఛంగా, పవిత్రంగా, తెల్లగాయత మాదిరిగా ఉంటే ప్రపంచానికి అతీతంగా జీవించగలుగుతాడు. అందుకేం చేయాలి? విచక్షణతో ముందుకు సాగాలి. శారీరక సుఖంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గ్రహించాలి. ఇంద్రియాల ఉద్రేకంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గ్రహించాలి. కోరికలను పెంచుకుంటే కలిగేటటువంటి దుష్పరిణామాలను గురించి ఆలోచించాలి. ఆ విధంగా శారీరక, ఇంద్రియ, మానసిక మట్టాలను పూర్తిగా అదుపు చేయగలగాలి. మనకి భగవద్గీతలో ఒక సన్నివేశం ఉంది. భగవద్గీత అట్టను మీరు జాగ్రత్తగా గమనించండి. రథం ఉంటుంది, రథానికి గుర్రాలు ఉంటాయి, ఆ గుర్రాలకు పగ్గం ఉంటుంది, ఆ పగ్గాన్ని పట్టుకునేటటువంటి రథ సారథి ఉంటాడు. భగవద్గీత అనేది మానవ జీవితానికి ప్రత్యక్ష ప్రతిబింబం అవుతుంది. అక్కడ రథం ఉంది, అదే రథం మనలో కూడా ఉంది, అదే భౌతిక శరీరం. అక్కడ ఇంద్రియాలున్నాయి, గుర్రాలున్నాయి, ఆ గుర్రాలే మన దేహంలో ఉన్నటువంటి ఇంద్రియాలు. ఐదు పంచ జ్ఞానేంద్రియాలు, మిగిలినటువంటి ఐదు కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు సమాచార సేకరణలో విపరీతంగా పాల్గొంటూ ఉంటాయి, సమాచారాన్ని ఎక్కువగా సేకరిస్తూ ఉంటాయి. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల సమాచారానికి అనుగుణంగా కర్మలను ఆచరిస్తూ ఉంటాయి. కర్మలను ఆచరిస్తూ ఉండేటట్లయితే సంస్కారాల మోతాదు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి
రథమే శరీరం, గుర్రాలే ఇంద్రియాలు. ఆ గుర్రాలను అదుపు చేయాలంటే తప్పనిసరిగా పగ్గం కావాలి, కళ్ళెం అంటారు, అదే మనసు. కళ్ళ్యాన్ని బిర్రుగా పట్టుకొని అదుపు చేయగలిగినటువంటి వ్యక్తి ఎవరంటే రథసారథి. కాబట్టి రథసారథి చాలా కీలకమైన వ్యక్తి. అలాగే మనిషి కూడా సైన్సు సాంకేతిక పరిజ్ఞానపు తీవ్రతలో జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం చేస్తూ సుఖవంతమైన, సులభతరమైన, విలాస వినోద శృంగారభరితమైన భోగలాలస జీవితం కోసం ఆరాటపడుతున్నాడు, కానీ అదంతా ఆనందాన్ని హరించి వేస్తుందని తెలుసుకోగలిగితే దాని వైపుకు మళ్ళీ అవకాశమే లేదు. కాబట్టి ఆనందం కావాలా, సుఖం కావాలా? సుఖంగా జీవించే వ్యక్తి ప్రపంచాన్ని వదిలి బ్రతకలేడు. ఆనందంగా జీవించే వ్యక్తి ప్రపంచాన్ని ఆడించగలుగుతాడు, దానికి అతీతంగా జీవించగలుగుతాడు, దాన్ని స్వాధీనపరచుకుంటాడు. సృష్టిని స్వాధీనపరచుకుంటే మనిషి జీవితం తప్పనిసరిగా ఆనందమయమవుతుంది. ఎప్పుడైతే విచక్షణతో ముందుకు సాగుతాడో హృదయమట్టం వికసిస్తుంది. హృదయమట్టం వికసించిందంటే కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత వెల్లు విరుస్తాయి. వ్యక్తిత్వం వికసిస్తుంది, అహంకారం కరిగిపోతుంది, ప్రజా సంబంధాలు పెరుగుతాయి, సమాజంలో గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి, నైతిక విలువలు పెరుగుతాయి, శీల సంపద ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది, జీవితం అన్ని విధాలా సార్థకమవుతుంది, సేవా తత్పరత పెరుగుతుంది, త్యాగం ఉంటుంది, వైరాగ్యం ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, ఎప్పుడైతే విచక్షణ ఉంటుందో ఆ వ్యక్తి హృదయమట్టం వైపుకు పయనిస్తాడు. ఎప్పుడైతే మనిషి విచక్షణను కోల్పోతాడో క్రింది మట్టాల వైపుకి వెళతాడు. క్రింది మట్టాలు అనేవి చాలా ప్రమాదకరమైనవి, పై మట్టాలు అనేవి చాలా అద్భుతమైనవి. హృదయ మట్టం వికసించిందంటే మానవ జీవితం అద్భుతంగా రాణిస్తుంది. కాబట్టి మనిషి ఏం చేయాలి? హృదయమట్టం వైపుకి మళ్ళాలి, హృదయమట్టం వైపుకి మళ్ళాలి. హృదయమట్టం వైపుకి మళ్ళటం జరిగిందంటే కొంచెంచుకున్నటువంటి ప్రజ్ఞ విస్తరిస్తుంది, ప్రపంచమనే మత్తు నుండి బయటపడే అవకాశం ఉంటుంది, శారీరక మమకారం ఉండదు, ఇంద్రియాల వినోదం ఉండదు, మనసులో కోరికలు కూడా ఉండవు. వీటన్నింటినీ ఎందుకు ప్రస్తావించవలసి వస్తుందంటే మనిషిలో ఉన్న ఒకే ఒక సూక్ష్మమైనటువంటి అంశం ఏంటంటే బుద్ధిమట్టం. సంకల్ప వికల్పాత్మకం మనహ అన్నారు, నిర్ణయాత్మకం బుద్ధి అన్నారు. సంకల్పము వికల్పము అనబడేటటువంటి రెండింటితో కూడి ఉన్నదే మనసు. నిర్ణయాధికారం బుద్ధికి ఉంటుంది, బుద్ధి తీసుకునేటటువంటి నిర్ణయాన్ని బట్టి జీవితం కొనసాగుతుంది. క్రింద చక్రాలు బలహీనంగా ఉన్నాయనుకోండి, బుద్ధి కూడా బలహీనంగా ఉంటుంది, పక్షపాత ధోరణిలో ఉంటుంది. బుద్ధి బలంగా ఉండేటట్లయితే, విచక్షణతో ఉండేటట్లయితే క్రిందన్నటువంటి స్థావరాలను అధిగమించి హృదయమట్టం వైపుకు పయనించే అవకాశం ఉంటుంది. ఇది ఆనందాన్ని పొందటంలో ఉన్నటువంటి కీలక రహస్యం. ఇవాళ శాస్త్రవేత్తలు కానీ, ఆర్థిక శాస్త్ర నిపుణులు కానీ, న్యాయశాస్త్ర కోవిదులు కానీ, రాజకీయ నాయకులు కానీ, కళాకారులు కానీ, గాయకులు కానీ, మేధావులు కానీ, విద్యావేత్తలు కానీ, వీళ్ళంతా కూడా బుద్ధిమట్టను ఉపయోగిస్తున్నారు.
కానీ బుద్ధిమట్టను ఉపయోగించేటటువంటి ఆ మహాప్రస్థానంలో వాళ్ళు ఆర్థికపరమైన అంశాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఆర్థికపరమైన అంశాలు ఆధిక్యతను సంతరించుకున్న తోట శరీరం బలహీనపడుతుంది. శరీరం బలహీనపడిందంటే ఇంద్రియాలు నిర్వీర్యమైపోతాయి, మనసు పూర్తిగా కలుషితమవుతుంది, మెదడుకు పుష్కలంగా ప్రాణశక్తి అందే అవకాశమే లేదు. మనిషి ఏమవుతాడు? రుగ్మతల పాలవుతాడు, దీర్ఘకాలిక రుగ్మతలు సంభవిస్తాయి, ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి, అంటువ్యాధులు పెరుగుతాయి, లక్షల లక్షలు డబ్బులు వెచ్చించిన ఆరోగ్యం సమకూరే అవకాశమే లేదు. డబ్బుల ద్వారా మందులు కొనగలుగుతాం కానీ ఆరోగ్యాన్ని పొందలేం కదా. ఆరోగ్యం లేదంటే అక్కడేముంటుంది? అసంతృప్తే ఉంటుంది. జీవితకాలం కుదించబడిందంటే అక్కడ అసంతృప్తే ఉంటుంది. ఎప్పుడైతే శరీరము, ఇంద్రియాలు, మనసు మూడు అదుపులో ఉంటాయో అప్పుడు మాత్రమే మనిషి విచక్షణతో ముందుకు సాగే అవకాశం ఉంటుంది. శరీరము, ఇంద్రియాలు, మనసు మూడు బలహీనంగా ఉండేటట్లయితే ఇవి మూడు కూడా బుద్ధిని క్రింద వైపుకు లాగుతాయి. క్రింద వైపుకు లాగినప్పుడు ఏమవుతుంది? శరీరం ఇంకా బలహీనపడుతుంది, ఇంద్రియాలు ఇంకా వినోదం కోసం ఆరాటపడుతుంటాయి, మనసులో కోరికలు పెరుగుతూ ఉంటాయి. కోరికలు తీర్చుకోవటం కోసం మనిషి ప్రపంచంలో పరుగులు పెడుతూ ఉంటాడు. ఒక కోరిక తీరిందంటే వెంటనే మరొక కోరిక ఉత్పన్నమవుతుంది. ఈ విధంగా మనిషి ఏమవుతాడు? కోరికల విశ్వాలయంలో ఇరుక్కుపోతాడు. కోరిక నెరవేరితే సంతృప్తి, నెరవేరకపోతే అసంతృప్తి. కానీ ఏదో ఒక దశలో అసంతృప్తి తారాస్థాయికి చేరుతుంది. అసంతృప్తి తారాస్థాయికి చేరిందంటే జీవితం అన్ని విధాల అభాసపాలవుతుంది. కాబట్టి సంతోషం కానీ, సంతృప్తి కానీ, ప్రశాంతత కానీ, గుర్తింపు కానీ, సుఖం కానీ, సౌకర్యం కానీ, విలాసం కానీ, వినోదం కానీ, శృంగారం కానీ, భోగలాలస జీవితం కానీ, ఖరీదైన జీవితం కానీ, ఇవన్నీ కూడా ఆనందాన్ని హరించి వేసే అంశాలే. అయితే బుద్ధి విచక్షణతో ముందుకు సాగేటట్లయితే ముందు హృదయ మట్టాన్ని స్పృశిస్తుంది, ఆ తర్వాత మెదడు ప్రాంతంలో ఉన్నటువంటి మరొక మట్టాన్ని చైతన్యవంతం చేస్తుంది, అదే చిత్తమయ కోశం. దాన్ని ఆగ్నేయ చక్రం అంటారు, జ్ఞాననేత్రం అంటారు, బ్రహ్మనేత్రం అంటారు. అది అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక పురోభివృద్ధికి సోపానమవుతుంది. కాబట్టి ఆనందం అనేది ఎక్కడుందంటే ఆగ్నేయ చక్రంలో ఉంది. ఆగ్నేయ చక్రం మెదడు ప్రాంతంలో ఉంటుంది. మెదడు సమర్థవంతంగా పనిచేస్తే ఆగ్నేయ చక్రం చైతన్యవంతంగా ఉంటుంది. మెదడు సమర్థవంతంగా పనిచేయాలంటే మనసు వికసించాలి, బుద్ధి విచక్షణతో ఉండాలి, హృదయ మట్టం విస్తరించాలి, ప్రజ్ఞ విశ్వవ్యాప్తం కావాలి. వీటన్నిటికీ ఒకే ఒక బలమైనటువంటి టానిక్ ఏమిటంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం. ద్వంద్వాలను మాయగా భావించి వదిలివేసేటటువంటి జ్ఞానాన్నే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అంటారు. ద్వంద్వాలు చాలా ప్రమాదకరమైనవి, ప్రాథమికంగా అవి అవసరమే కానీ అవే ప్రమాదకరం. అవే ఆత్మస్థితికి చేరటానికి, ఆనందాన్ని పొందటానికి, విశ్వప్రేమను అందించడానికి ప్రధానమైనటువంటి అవరోధాలు అవుతాయి. ఆ ద్వంద్వాలన్నీ మానసిక మట్టానికి సంబంధించినవి. కాబట్టి మనిషి మానసిక స్థాయిలో ఉంటే ద్వంద్వాలకు ప్రాధాన్యతనిస్తాడు. బుద్ధిమట్టం స్థాయికి వస్తే ద్వంద్వాలకు ఎటువంటి ప్రాధాన్యతను ఇవ్వడు. కాబట్టి వీటిని గురించి జాగ్రత్తగా తెలుసుకోగలిగితే చాలు.
ఇవాళ క్రిందన్నటువంటి చక్రాలను శుద్ధి చేయటం కోసం అనేక రకాల ప్రక్రియలను అందిస్తున్నారు. ఆసనాలు కానీ, సూర్య నమస్కారాలు కానీ, శారీరక పరమైనటువంటి ప్రక్రియలు కానీ, అన్నమయ కోశానికి సంబంధించినవి శరీరాన్ని ఎంతో కొంతమేరకు శుద్ధి చేస్తాయి. ప్రాణాయామం అనేది ఇంద్రియ పుష్టిని కలగజేస్తుంది, ఇంద్రియ నిగ్రహాన్ని కలగజేస్తుంది. ప్రాణశక్తి పుష్కలంగా అందేటట్లయితే ఇంద్రియాలు అదుపులో ఉంటాయి. ప్రాణశక్తి కేవలం ఇంద్రియాలకే పరిమితమై ఇంద్రియాల్లోనే కేంద్రీకృతం అయ్యేటట్లయితే కోరికలు విపరీతంగా పెరుగుతాయి, ఉద్రేకం ఎక్కువగా ఉంటుంది. అలాగే మనసు ద్వంద్వాల మధ్య ఘర్షణ పడుతూ ఉంటే కోరికల మోతాదు ఇంకా పెరుగుతూ ఉంటుంది. అందువల్ల యోగా ద్వారా, ఆధ్యాత్మిక మార్గం ద్వారా క్రింద చక్రాలను ఎంతో కొంతమేర అదుపు చేసేటట్లయితే మనిషి విచక్షణతోటి ఏం కోల్పోయాడో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఫలానాది కోల్పోయాను అని తెలిసినప్పుడే దాన్ని పొందవలసినటువంటి అవసరాన్ని గురించి గుర్తించగలుగుతాడు, గ్రహించగలుగుతాడు. సుఖపడే వాళ్ళంతా జీవితం సక్రమంగా కొనసాగుతుందని భావిస్తూ ఉంటారు, భ్రమిస్తూ ఉంటారు. అది వాస్తవం కానే కాదు. శారీరక సుఖం అనేది చాలా ప్రమాదకరమైంది. శారీరక సుఖాన్ని ఆనందంగా భ్రమించడం అంత అజ్ఞానం మరొకటి ఉండదు. విజయవంతమైన జీవితం ముఖ్యం కాదు, విలువలతో కూడినటువంటి జీవితం చాలా ముఖ్యం. సంతృప్తికరమైన జీవితం ముఖ్యం కాదు, ఆనందకరమైన జీవితం చాలా ముఖ్యం. ఆనందం ఉన్న చోట ప్రపంచంలో మనిషికి ఏమీ అవసరం ఉండదు. ఇక ఒక వ్యక్తి ప్రాపంచిక విషయాల వైపుకు పరుగులు తీస్తున్నాడంటే అందుకు మూల కారణం ఆనందాన్ని కోల్పోవటమే. ఆనందాన్ని కోల్పోయి అసంతృప్తిని పెంచుకొని అశాంతి పాలై ఆరోగ్యాన్ని పోగొట్టుకుని ఆయువు కుదించబడి మనిషి నరకాన్ని చవి చూడటమే కదా. స్వర్గం నరకాలు ఎక్కడున్నాయి? పైన లేవు కదా, అది మనలోనే ఉన్నాయి కదా. అందరూ అదృష్టం దురదృష్టం, స్వర్గం నరకం, కైలాసం, వైకుంఠం ఇవన్నీ కూడా బయట ఉన్నాయి అనుకుంటున్నారు. కాదు, అవన్నీ అంతరంగంలోనే ఉన్నాయి. అండపిండ బ్రహ్మాండం అంతా అంతరంగంలో ఉన్నప్పుడు అల్పమైనటువంటి బాహ్యపరమైనటువంటి విషయాలకు ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం ఏంటి? దేనికోసమైతే మానవుడు పరితపిస్తున్నాడో అదంతా అంతరంగంలోనే ఉంది కదా. అంతరంగాన్ని గురించి ఆలోచించే వ్యక్తి అంతరిక్షం వైపుకు మళ్ళడు. అంతరిక్షంలో పూర్తిగా నిమగ్నం అవుతున్నాడంటే అంతరంగాన్ని పూర్తిగా విస్మరించినట్లే. ఇవాళ పాశ్చాత్య దేశాల యొక్క సైన్సు సాంకేతిక పరిజ్ఞానం అంతా కూడా అంతరంగాన్ని ఇంకా బలహీనం చేస్తుంది తప్ప దాన్ని శుద్ధి చేయటం లేదు కదా. కాబట్టి మనుషులంతా ఎటువైపు పరుగులు తీస్తున్నారు? బాహ్య ప్రపంచ వైపుకే పరుగులు తీస్తున్నారు. అక్కడే ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. డబ్బు ద్వారా ఆనందం, సెక్స్ ద్వారా ఆనందం, వివాహం ద్వారా ఆనందం, కీర్తి ప్రతిష్టల ద్వారా ఆనందం, గుర్తింపు ద్వారా ఆనందం, ఈ విధంగా ఆనందాన్ని బాహ్య ప్రపంచంలో వెతుక్కుంటున్నారు. ఆనందాన్ని పూర్తిగా పోగొట్టుకుంటున్నారు, అసంతృప్తిని పెంచుకుంటున్నారు, అంతిమంగా పరివర్తన పశ్చాత్తాపం చెందుతున్నారు. కానీ అప్పటికే చేతులు గాలిపోయే ఆకులు పట్టుకునేటువంటి ప్రయోజనం ఉండటం లేదు. ఇది మానవ జాతి యొక్క దుస్థితి, పరిస్థితి. కాబట్టి అన్నీ అయిపోయిన తర్వాత అంతిమ దశలో పరివర్తన పశ్చాత్తాపం చెందిన ప్రయోజనం ఉండదు కదా. కాబట్టి మనం ఏం చేయాలి? జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయాలి. జీవిత పరమార్థం తెలుసుకునే విధంగా జీవితాన్ని సక్రమైనటువంటి పందాలోనికి మళ్లించుకోవాలి. జీవితం సక్రమైనటువంటి పందాలోకి మళ్ళిందంటే మనిషి తప్పనిసరిగా ఆనందాన్ని గురించి ఆలోచిస్తాడు.
జీవితం సరైనటువంటి పంధాలో లేదంటే మనిషి అల్పమైనటువంటి విషయాలకు ప్రాధాన్యతనిస్తూ ఉంటాడు. కాబట్టి నేను ఎక్కువగా చెప్పనిక, ఎవరి జీవితం వారిది, ఎవరి సంస్కారాలు వారివి, ఎవరి ఆలోచనలు వారివి, ఎవరి ప్రణాళికలు వారివి, ఎవరి కార్యక్రమాలు వారివి అని తెలిసిన వ్యక్తి తెలియని వ్యక్తులకు తెలియజేయటం తన కనీస కర్తవ్యం, బాధ్యత మరియు ధర్మం. ఒక్కసారి జీవితం గాడి తప్పిందా, అది తిరిగి మరలా మామూలు స్థితికి రావటం చాలా కష్టం. ఇవాళ మనుషులంతా జీవితాలను నిర్వీర్యం చేసుకుని కుటుంబాలను బలహీనపరిచి కుటుంబ సమస్యల నుంచి బయటపడలేక జీవితాలను బలవంతంగా ముగించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సమస్య అనేది ఉందంటే మనసంతా దాని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది కదా. అందరూ సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటున్నారు, ఆ సమస్యల నుండి బయటపడలేకపోతున్నారు, డబ్బు ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకుంటున్నారు, శారీరక సుఖమే సమస్యలకు పరిష్కారం అనుకుంటున్నారు, ఇంద్రియాలను సంతృప్తి పరిస్తే ఆనందం వస్తుంది అనుకుంటున్నారు, కోరికలు నెరవేరితే ఆనందం వస్తుంది అనుకుంటున్నారు. ఇదంతా పగటి కళ మరియు భ్రమ. కాబట్టి నా సలహా ఏమిటంటే, ప్రపంచం అనే మత్తులో జీవించవద్దు. ప్రపంచాన్ని ఒక నిచ్చెనగా వాడుకోవాలి. అందువల్ల ఇప్పటికైనా పరివర్తన పశ్చాత్తాపం చెంది జీవితాన్ని సక్రమైనటువంటి పంధాలోనికి మళ్లించడంలో గురూజీ అందించేటటువంటి గురు సందేశాలను మార్గదర్శకంగా తీసుకుంటారని, జీవితాలను చక్కటి ప్రణాళికతో ముందుకు తీసుకెళ్తారని, జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా, జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.